ఒక ప్లాస్టిక్ వస్తువుని సముద్రంలో అర నదిలో పడేసిన తర్వాత ఆ వేస్టేజ్ ఏమవుతుంది ఎంత పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించరు ఇప్పుడు మేము చెప్పే ఫ్యాక్ట్ పొల్యూషన్ గురించి కాదనుకోండి ఆ ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి చేరుతుంది అనేది చూద్దాం ఇలా ప్రిడిక్ట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కానీ బయోస్ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం మనం వేసిన ప్లాస్టిక్ ఎక్కడికి ప్రయాణిస్తుంది అంటే 1 సెకండ్ మాకు దొరికిన డేటా ప్రకారం ఆర్కిటిక్ ఓషన్ లో వేస్తే ఏమవుతుందో చూద్దాం ప్లాస్టిక్ వస్తువు ఎక్కడికి ప్రయాణిస్తుంది అంటే ఆర్కిటిక్ ఓషన్ నార్త్ లో ఉన్న బారెంట్ సీకి చేరుతుంది ఇక్కడ నుంచి అట్లాంటిక్ లో గ్రీన్లాండ్ సీకి చేరుకుంటుంది ఇక్కడ మనకు విచిత్రంగా అనిపించింది ఏంటంటే ఆ ప్లాస్టిక్ వస్తువు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే చక్కర్లు కొడుతుంది మెయిన్ థింగ్ ఏంటంటే సముద్రంలో వదిలిన చెత్తంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది దీనినే నార్త్ అట్లాంటిక్ గార్బేజ్ ప్యాచ్ అని పిలుస్తారు ఇలా ఎందుకంటే మనం సముద్రంలో వదిలిన వేస్టేజ్ అంతా సముద్రంలో వచ్చే అలల కారణంగా సముద్రం ఒకే చోటికి కూడబెడుతుందంట ఇలా ఇక్కడ మాత్రమే కాదు సేమ్ ఇలాంటి గార్బేజ్ ప్యాచ్లే సౌత్ అట్లాంటిక్ లోను ఇండియన్ ఓషియన్ లోను సౌథర్న్ నార్త్ పసిఫిక్ లో కూడా ఉన్నాయి మనం సముద్రం మొత్తం ప్లాస్టిక్ బాల్స్ తో నింపితే అవి కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఈ గార్బేజ్ ప్యాచెస్ దగ్గరికి చేరుతాయి బట్ నెక్స్ట్ టైం ప్లాస్టిక్ ని నదిలో గాని సముద్రంలో గాని వేసే ముందు ఆలోచించండి అలా చేస్తే వచ్చే పొల్యూషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్